రోడ్డు మీద వీడియో చేసుకుంటూ వెళ్తున్నాం కదా, పక్కన చాలా నాయిస్ అయితే ఉంటుంది, సో అవన్నీ అవాయిడ్ చేసేయండి. మన ఫ్యామిలీకి హ్యాపీ దీపావళి. అవుట్డోర్ షూట్ అంటే చాలా సిగ్గేసేది, ఎందుకంటే ఫోన్ పట్టుకొని ఎంతమంది ఇంట్లో. సో హలో గైస్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి ఏంటంటే షాపింగ్కి వెళ్ళిపోతున్నా, దీపావళి షాపింగ్కి. షాపింగ్ అంటే మీరు పెద్ద పెద్ద రేంజ్లు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. దీపావళి గురించి వీడియో చేస్తున్నాం కాబట్టి మన సబ్స్క్రైబర్స్, అదే మన ఫ్యామిలీ గురించి, మన ఫ్యామిలీకి హ్యాపీ దీపావళి. నేనైతే ఒక్కడిని ఉంటే నేనేం కాల్చను, కానీ ఇంట్లో చెల్లి అవుతుంది, సో చెల్లి కోసం ఇప్పుడు వెళ్ళి మనం ఏవో కొనాలి. నేనేదో షాపింగ్ అంటున్నా కదా అని చెప్పి మీరు బడా బడా ఎక్స్పెక్ట్ చేస్తే అవదండి. ఏమో మన రేట్లో, మన బడ్జెట్లో, మన మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఏవో ఒకటి అలా తీసుకోవాలి. సో నాకు చిన్నప్పుడు దీపావళి అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది, సో నేను కాల్ ఇస్తాను అని, కానీ నాకు చాలా భయం, నేను కొన్ని లిమిటెడ్గా కాల్ చేయవాడిని, కానీ ఆ లిమిటెడ్ కూడా పెద్ద అయ్యేసరికి ఇంట్రెస్ట్ అనేది పోతుంది. సో చిన్నపిల్లల దారిలో కాలుస్తుంటే నాకు, నేను చిన్నప్పుడు చూసుకుంటున్నట్టు ఉంది. సో ప్రెసెంట్ నేనైతే రైతు బజార్ దగ్గరికి అయితే వచ్చాను, ఇంట్లో వాళ్ళు కొంచెం ఏవో కావాలంటే సో కొనడానికి అయితే నేను వచ్చాను. సో రైతు బజార్ మీకు ఎప్పుడు చూపించలేదు కదా, సో చూపిస్తాను చూడండి. అయితే వచ్చాను, సో ఇక్కడ రైతు బజార్ ఎలానే ఉంటుంది, సో సర్కిల్ షేప్లో, సో ఇక్కడ బేరమాడేసి కొనుక్కోవడమే ఉంటారు. పెద్ద పెద్ద షాపులు లాంటివి వెళ్ళి, సో మనం అక్కడ 1000 రూపీస్, 100 రూపీస్ ఏదైనా కొనుక్కుంటాం, కానీ రైతు బజార్కి వచ్చి మాత్రం 10 రూపీస్, 20 రూపీస్ దగ్గర మనం అడుగుతాము. అది మన ఇక్కడ వచ్చేసరికి జగన్ అన్న రేషన్ బియ్యం అయితే వేస్తున్నాడు. ఏమో వీళ్ళకి ఇంకా రేషన్ ఇవ్వలేదు ఏ అంటో, ఎప్పుడు వేస్తారా అంట. ప్రతిసారి చెప్పులు వేసుకొని ది గ్రేట్ సైకిల్ వేసుకొని వచ్చేసే వాళ్ళం, కానీ ఈసారి ది గ్రేట్ పాదాల మీద నడిచే పాదయాత్ర గురించి మనం ఎలా చేయబోతున్నాం. నాకు ప్రతిసారి ఏ వీడియో తీసినా ఒక కామన్ పాయింట్ గట్టిగా తగులుతుంది, ఏంటంటే ఈ ఎండ. బాబాయ్ ఒకలా ఉండట్లేదు, రెండు ఇట్లా ఎండ తగులుతుంది. ఎక్కడికి వెళ్తున్నాం అంటే, సో ఆర్ట్స్ కాలేజ్ ఉండదు కదా, ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది కదా, సో మన ఆర్ట్స్ కాలేజ్కి అయితే వెళ్దాం. అక్కడ ఇలాంటి క్రాకర్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు, లెట్స్ గో. నేనైతే ప్రెసెంట్ ఇప్పుడైతే ఆర్ట్స్ కాలేజ్కి అయితే వచ్చేసాను, సో ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్లో ఉన్నాను. అప్పుడు ఒక 2-3 మంత్స్ చదివాను కదా, సో సేమ్ యాంటీస్ ఆ ఫీల్ అయితే వస్తుంది.
సో నేనైతే కొనేశాను చెల్లి కోసం, నేను పెద్దగా కాల్చను నాకు ఇంట్రెస్ట్ లేదే అని చెప్పి. సో ఇదే మరి మన రేంజ్లో షాపింగ్ అంటే అలా వెళ్ళి అలా అన్నీ చూపించేసి వచ్చేయడమే అంటే ఇంకేం లేదు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ హ్యాపీ దివాళీ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.